పదకొండు పన్నెండు జీవోలు సవరించి పదోన్నతులు కల్పించాలి హైకోర్టు సూచించిన విధంగా జీవో నెంబర్ పదకొండు పన్నెండులను సవరించిన తర్వాతే పదోన్నతులు చేపట్టాలని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు సంఘం నేతలు విద్యాశాఖ మంత్రిని కోరారు ప్రస్తుతం జిల్లాలో సిద్ధం చేసిన స్కూల్ అసిస్టెంట్ పదోన్నతుల జాబితాలో భాషా పండితులకు అన్యాయం జరుగుతుందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు భాషా పండితుల పదోన్నతులు ఉపాధ్యాయుల సమస్యలపై విద్యాశాఖ మంత్రిని రాష్ట్రీయ పండిత పరిషత్తు రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ అబ్దుల్లా ప్రధాన కార్యదర్శి తిరుమల క్రాంతి కృష్ణ కోశాధికారి శర్మ గురువారం మంత్రిని కలిసి తమ సమస్యలను మంత్రికి విన్నవించారు అన్ని డిఎస్సీలలో భాషా ఉపాధ్యాయుల కన్నా భాషేతర ఉపాధ్యాయుల కౌన్సిలింగ్ జరిగిందని దాంతో సీనియారిటీ జాబితా తయారీలో నియామక తేదీని ప్రాతిపాదికగా తీసుకోవడం వల్ల పండితులు నష్టపోతున్నారని మంత్రికి వివరించారు స్కూల్ అసిస్టెంట్ పోస్టుల సీనియారిటీ జాబితాలో మాత్రమే భాషా పండితులకు ముందు అవకాశం కల్పించాలని సంఘం నేతలు కోరారు దీనికి సానుకూలంగా స్పందించిన మంత్రి పదకొండు పన్నెండు జీవోల సవరణ అంశం సీఎం దృష్టిలో ఉందని త్వరలోనే సవరణ ఉత్తర్వులు వెలువడే విధంగా తాను కృషి చేస్తానని భాషా పండితులకు న్యాయం జరిగేలా చూస్తానని ఆమె హామీ ఇచ్చినట్లు వారు పేర్కొన్నారు